అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. మనం చేపలు తింటుంటుంటాం. మన చేపల ధర సర్వసాధారణ మనిషికి దొరికేటట్టే ఉంటాయి. కానీ చేపలు తినడానికి కాకుండా పెంచుకోవడానికి కూడా చాలా మంది తాతలాడుతుంటుంటారు. కానీ వీటి రంగు మరియు వాటి యొక్క టెక్స్చర్ మనకి ఈ యొక్క బ్యూటీయే మనకి ఆనందాన్ని కలిగిస్తుంటుంటాయి. ఎక్కువ సమయంలోనే అతి ఎక్కువ ధరకి అమ్మబడే చేపే ఈ యొక్క కోయి ఫిష్. అయితే ఈ కోయి ఫిష్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా మనం చూస్తుంటుంటాం. చిన్న చిన్న కోయి ఫిషెస్ మనం ఈ యొక్క టెక్స్చర్ లేనివి, సర్వసాధారణంగా ఉండేవి మనం ఒక $2 నుంచి $4 మధ్యలోనే ప్రతి ఒక్క కోయి ఫిష్ దొరికేస్తుంటుంది. కానీ ఈ యొక్క టెక్స్చర్ మరియు ఈ యొక్క బ్యూటీని కలిగి ఉన్న కోయి ఫిష్ ప్రపంచంలో జపాన్ లో మనం చూస్తుంటుంటాం. అయితే ఇది చాలా ఎక్స్పెన్సివ్ ధరకి $1.8 మిలియన్ $2017లో జపాన్ లో అమ్మబడింది. అయితే కోయ్ అనేవి క్రాబ్ ఫిష్. ఈ యొక్క క్రాబ్ ఫిషెస్ ని మనం ఎక్కువగా బ్లాక్ మరియు బ్రౌన్ రంగులో చూస్తుంటుంటాం. అంతేకాకుండా ఈ యొక్క రంగులు మన రివర్ లో క్యామోఫ్లాజ్ కింద, అంతేకాకుండా బియర్స్ తినేయకుండా వాటికి దొరకకుండా తప్పించుకునేటట్టు ఈ యొక్క రంగులుంటాయి. కానీ ఈ యొక్క కోయ్ ఫిష్ ఈ యొక్క రంగు మరియు టెక్స్చర్ వాటిని ఈజీగా బేర్స్ కి దొరికేటట్టు చూస్తుంటుంటాయి. ఎందుకంటే వీటి అట్రాక్టివ్ కలర్స్ అనేవి వాటిని కూడా అట్రాక్ట్ చేస్తుంటుంటాయి. అందుకే ఈ కోయి ఫిషెస్ అనేవి చనిపోవడం, అంతేకాకుండా మనం రివర్స్ దగ్గర వాటి యొక్క శరీరాలు సగసగం తినేసి ఉన్న బేర్స్ యొక్క ఘాట్లతో మనం చూస్తుంటుంటాం. అయితే ఇవి ఎక్స్పెన్సివ్ గా మారడానికి గల కారణం ఏంటంటే వీటి యొక్క టైల్ మరియు ప్యాటర్న్ చెప్పాలి. ఇవి జపాన్ లో 17వ శతాబ్దం నుంచి ఈ యొక్క అన్నం పండించే రైతులు వీటిని పెంచుతుండారు. అయితే వీటి యొక్క రంగు మరియు వాటి యొక్క ప్యాటర్న్ అనేవి వీటి యొక్క బ్రీడింగ్ ని ముందుకు తీసుకెళ్లే దారిని తీసుకొచ్చాయి. అయితే ఈ యొక్క బ్రీడింగ్ ని ఈ యొక్క కోయి ఫిష్ యొక్క బ్రీడింగ్ ని చాలా సీరియస్ గా జపాన్ లో తీసుకుంటారు. ఎందుకంటే వీటి యొక్క రెగ్యులర్ కాంపిటీషన్, వీటి యొక్క స్కిన్ హెల్తీనెస్, వాటి యొక్క లుక్స్ మరియు సైజ్, బాడీ షేప్ అనేవి ఇలాగా వీటిని వేరియంట్స్ కింద విడదీస్తుంటాయి. ఇలాగా విడదీసేటప్పుడు 3 రకాల కింద వీటిని విడదీస్తుంటారు. ఒకటి కొల్కు, ఇంకోటి సెంకి, ఇంకోటి షోవా. అయితే ఇందులో ఏదైతే మనకి ఎక్కువ బెటర్ లుకింగ్ గా కనిపిస్తుందో దాన్ని బట్టి ధర అనేది నిర్ణయించబడుతుంది. కనీస ధర $2 నుంచి $10,000 వరకు వాటి యొక్క బ్రీడర్స్ ద్వారా డిసైడ్ అవుతుంటుంది. అంతేకాకుండా బాగా అట్రాక్టివ్ గా కనిపించేవి మనకి వీటి యొక్క రంగుల్లోనే ఉంటుంది. అయితే ఈ కోయి ఫిష్ రంగులు ఎరుపు మరియు ఎల్లో, నలుపు, తెలుపు, బ్లూ మరియు ఈ మన మెటాలిక్ రంగులో ఉంటుంది. మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ జడ్జెస్ ని అట్రాక్ట్ చేసేవి ఎరుపు మరియు ఆలేజ్ రంగులో ఉండే ఈ యొక్క కోయి ఫిషెస్ అనే చెప్పచ్చు. ఈ కాంపిటీషన్ లో $1.8 మిలియన్ గెలుచుకున్నది కూడా ఈ యొక్క ఎరుపు మరియు ఆరెంజ్ రంగు ఉన్న కోయి ఫిష్. ఎక్కువగా జపాన్ లో వైట్ మరియు రెడ్ కలర్స్ ని ఎక్కువ ఫెస్టివ్ కింద అనుకుంటుంటారు. ఎందుకంటే జపాన్ యొక్క కల్చరల్ ని, అంతేకాకుండా జపాన్ యొక్క ఫ్లాగ్ కలర్ ని కూడా రెడ్ మరియు వైటే మనకి ఒక దిక్సూతిగా కనిపిస్తుంటుంటాయి. అందుకే జపాన్ లో రెడ్ మరియు వైట్ కలర్స్ ని ఒక ప్యాటర్న్ కింద ఫాలో అవుతుంటుంటారు. అంతేకాకుండా ఈ యొక్క ప్యాటర్న్ కలర్ థిక్నెస్, అంతేకాకుండా ఈ యొక్క ఫిషెస్ ని బ్రీడింగ్ చేయడానికి, అంతేకాకుండా వీటిని సేల్స్ లోకి పెట్టడానికి ఆప్షన్స్ లో పెడుతుంటుంటారు. అయితే ఇలాగా చిన్న చిన్న బ్రీడింగ్స్ చేసి అయితే ఇలాగా ప్రతిసారి బ్రీడింగ్ కి మార్చి ఇలాగా ఈ యొక్క టెక్స్చర్ బట్టి ఆప్షన్ లోకి పెడుతుంటారు. మామూలు కలర్ ప్యాటర్న్ స్టేట్ అయినవి బేసిక్ ఆప్షన్ లోకి, అంతేకాకుండా ఈ యొక్క కలర్ డిజైన్ ప్యాటర్న్ ఉన్నవి గ్రాండ్ ఛాంపియన్షిప్ ఆప్షన్స్ కి వెళ్తుంటాయి. అయితే ఎవరైతే వీటి యొక్క ధరని నిర్ణయిస్తారో ఈ యొక్క జడ్జెస్ కూడా వీటిలో పండిపోయిన వాళ్ళే అయి ఉంటారు. అంతేకాకుండా వీటి యొక్క బిడ్డింగ్ లో గెలిచిన వాళ్ళు కూడా ఈ యొక్క చేపల్ని వాటిని బ్రీడింగ్ కోసమే వాడుతుంటారు. అంతేకాకుండా వీటి యొక్క బ్యూటీ డిస్ప్లేని అద్భుతాన్ని కలిగిస్తుంటుంది. అందుకే అంటుంటారు కోయి ఫిష్ బ్యూటీయే వాటి ధరని నిర్ణయిస్తుంది. అందుకే వీటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ యొక్క కోయి ఫిషెస్ ఎక్స్పెన్సివ్ గా కలడానికి ఈ యొక్క ముఖ్య కారణం ఈ యొక్క బ్యూటీ అనే చెప్పచ్చు. అయితే ఈ హై ప్రైస్ కి బిడ్డింగ్ కి వెళ్ళిన కోయి ఫిషెస్ మాత్రం ఎక్కువగా డిస్ప్లేకి మరియు బ్రీడింగ్స్ కే ఎక్కువగా వాడుతుంటుంటారు.
ఎందుకంటే ఎంత బ్రీడింగ్ మరియు ఎంత జెనెటికల్ ప్యాటర్న్ ని ఫాలో చేస్తే అంత అందంగా అద్భుతంగా కనిపించే ఈ యొక్క కోయిఫిషెస్ మన బ్యూటీని చూపిస్తుంటుంటాయి. మీరు ఎప్పుడైనా కోయిఫిష్ ని చూసారా? లేకపోతే మీరు ఎప్పుడైనా కోయిఫిషెస్ ని మీ యొక్క అక్వేరియం లో నింపి ఉంటే మీ యొక్క అనుభూతిని మా యొక్క కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.